శ్రీ క్రోధినామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు చదిపిషా నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వీరు కుంభరాశి కిందకు వస్తారు వీరి యొక్క ఆదాయం పద్నాలుగు ఖర్చు కూడా పద్నాలుగే అలాగే రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి వీరికి ఎన్ని విధాలుగా విధాలా ప్రయత్నం చేసినా కూడా గ్రహాల యొక్క అనుగ్రహం లేదు చాలా చాలా కష్టంగా ఉంది వీరు ఎంత ఓపిక్గా మౌనంగా ఉంటే అంత మంచిగా ఉంటుంది వీరికి గురువు బాలేడు శని బాలేడు అలాగే కేతువు కూడా బాలేదు ఈ మూడు గ్రహాలు అస్సలు బాలేవు వీరు ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా శ్రద్ధ ఎంతైనా అవసరం ఉంది అలాగే రుణాలు ఏ ఉన్నా కూడా అవి అలాగే తటస్థంగా ఉంటాయి తీర్చలేనటువంటి పరిస్థితి ఉంటుంది గృహంలో శుభకార్యాలు ఏమి చేసినా కూడా మీకు గురుబలం లేకపోవచ్చు మీ పిల్లలకు గురుబలం ఉంటుంది కదా ఖర్చులు అధికంగా నీళ్ళల్లా ఖర్చు అవుతుంటాయి ఆ ఖర్చులను అదుపులో పెట్టేవారు ఖచ్చితంగా అక్కడ ఉండాలి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది ఖచ్చితంగా అవసరం ఎంతైనా ఉంది వివాహం కాని వారికి వివాహం అవ్వడం కష్టమే అలాగే జవాన్ల విషయానికి వస్తే కనుక వీరికి అధికారుల యొక్క అండదండలు అంతదా మాత్రమే తోటి ఉద్యోగస్తుల అండదండలు కూడా అంతంత మాత్రమే కుటుంబ సభ్యులలో వారు కూడా మీకు వ్యతిరేకత కనిపిస్తుంది వారి నుంచి కూడా కుటుంబంలో కాబట్టి జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరమే అపరిచితులను అస్సలు కూడా నమ్మరాదు అలాగే రైతుల విషయానికి వస్తే కనుక మీరు వేసినటువంటి ప్రతి పంట కూడా అంతంత మాత్రం గానే దిగుబడి వస్తుంది లాభాలు కూడా అంతద మాత్రమే దళారుల చేతిలో మోసం పోయి అటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి రుణాలు ఎట్లా ఉన్నాయో గత రుణాలు అన్నీ కూడా అలాగే ఉంటాయి ఇంకా కొత్త రుణాలు చేయవలసి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక మీరు కూడా అధికారుల అన్నదనలు అంతద మాత్రమే అధికారుల నుండి పని ఒత్తిడి చాలా ఉంటుంది ఆ పని తోటి ఉద్యోగంతో సహా సంపూర్ణం చేద్దామంటే సంపూర్ణం కాకుండా ఉంటుంది మీ పైన నిందాపౌరలో నిందలు ఆరోపణలు వచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు నిరుద్యోగులకు కూడా అంతంత మాత్రమే నిరాశే మిగులుతుంది ఈ సంవత్సరం ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఉద్యోగస్తు ఉద్యోగంలోనే నిదానంగా కొనసాగాలి వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే కనుక అక్కడ ఆ ఉద్యోగం కన్ఫామ్ అయితేనే ప్రయత్నం చేయాలి లేకుంటే లేదు అలాగే రాజకీయ నాయకుల విషయానికి వస్తే కానీ రాజకీయాలు కూడా మౌనమే వజ్రాయుధం అన్నట్లుగా ఉండాలి వేసిన ప్రతి అడుగు కూడా దెబ్బ కొడుతుంది బెడిసి కొడుతుంది అధిష్టానం వారు మిమ్మల్ని పక్క పెడతారు మీకు వారి వల్ల ఎటువంటి లాభం లేదు మౌనంగా ఉంటేనే చాలు ఈ సంవత్సరం అంతా కూడా ఎన్నికల్లో మొండిగా వెళ్ళి పోటీ చేస్తే కనుక డబ్బు అధికంగా అనుకున్న దానికంటే పదికి వంద ఖర్చు ఖచ్చితంగా అవుతుంది ఎన్నికల్లో అపజయపాలవుతారు ప్రజాదరణ తగ్గేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు మీకు అలాగే సినీ రంగ కళాకారుల విషయానికి వస్తే కనుక మీరు కూడా అవకాశాలు అంతత మాత్రంగానే ఉన్నాయి వచ్చినటువంటి ఏదో ఒకటో రెండు అవకాశాలతో సర్దుకొని వాటిల్లోనే కష్టపడి మంచి పేరు సంపాదించుకోవాలి అవార్డులు రివార్డులు రావడం అతి కష్టం సినిమా తీసేవాళ్ళు సినిమా చాలా చాలా ఆలస్యంగా జరుగుతుంది సినిమా తీసినా కూడా విజయం అంతంత మాత్రమే లాభాలు కూడా అంతంత మాత్రమే అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అంతంత మాత్రంగానే ఉంది కుంభరాశి వారికి నూతన వ్యాపారం ప్రారంభం చేయాలనుకునేవారు వారి యొక్క శాఖలు విస్తరింపజేయాలనుకునేవారు కాస్త కాస్త ఓపిక పట్టాలి పట్టి ఆ తర్వాత ఇంకా వచ్చే సంవత్సరం అయినా సరే మొదలుపెట్టాలి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి భూముల కొనుగోలు విషయంలో మోసపోయే అవకాశాలు కూడా లేకపోలేదు వాటి వల్ల కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా బోటాబోటీ మార్కులు వస్తాయి మార్కుల శాతం వంద నుండి ఎనభై శాతం తగ్గిపోతాయి ఇరవై శాతమే ఉంటాయి ఇతర వ్యాపకాలపై దృష్టి మరలుతుంది చెడు స్నేహాలన్నీ కూడా దగ్గరవుతాయి వాటి వల్ల చాలా చాలా బాధలు తల్లిదండ్రులు అనుభవించాల్సి వస్తుంది పిల్లలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి తప్పదు అలాగే క్రీడాకారుల విషయానికి వస్తే కనుక వీరికి కూడా అంతంత మాత్రమే నిరాశే ఎంత పోరాటపటి మనం ప్రదర్శించినా కూడా అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి అవార్డులు రివార్డులు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి కాబట్టి ఈ రాశివారు మౌనాణ్య భజ్రాయుధంగా చేసుకోవాలి ఈ రాశివారు ప్రతి గురువారము శనివారం నవగ్రహ ప్రదక్షిణ చేసుకోవాలి ప్రతి గురువారం నవగ్రహలో ఒక ప్రదక్షిణ పదహారు చేయాలి ఖచ్చితంగా చేసిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవాలి చేసుకోవాలని దత్తాత్రేయ స్వామి వారికి శ్లోకాలు పాలన చేయాలి అలాగే శనివారం నవగ్రహాలు ఉన్నటువంటి శనీశ్వడికి తైలాభిషేకం చేయించి అలాగే గణపతి దేవాలయం ఉండే కనుక గణపతికి నమస్కారం చేసుకోవాలి గరికతో అర్చన చేయించాలి లేదా లక్ష్మీ గణపతి హోమం లాంటివి చేయించాలి ఇలా చేయిస్తే కనుక చాలా చాలా మంచి జరుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి లేదంటే కనుక గురుగ్రహం శనిగ్రహం కేతుగ్రహం యొక్క హోమాలు క్షీరదర్పణం జపాలు చీరదర్మణం హోమము దానము ఈ హోమ దా హోమ జపాలు చేసిన వాళ్ళు బ్రాహ్మణులకు బోధనం పెట్టించి వారితో ఆశీర్వాదం పొందాలి ఇలా చేస్తే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా తీరుతాయి హర నమః పార్వతీపదయ హర హర